ఆంధ్రప్రదేశ్ లో పేదవాడి పక్కా ఇళ్ల నిర్మాణం పడకేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 28,30,000 ఇళ్లు లేని పేదలుంటే 80,000 ఇళ్లు కూడా పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. పేదల పక్కా ఇళ్ల నిర్మాణానికి జగన్ ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు. టీడీపీ హయాంలో బ్రహ్మాండంగా ఉన్న గృహ నిర్మాణ పథకం నేడు కుదేలైందని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. జగనన్న కాలనీలు జనావాసాలకు అనుగుణంగా పూర్తి చేసుకోవడం అసాధ్యమన్నారు. జగనన్న కాలనీలు భవిష్యత్తులో నిరర్థక ఆస్తులుగా మిగిలిపోతాయే తప్ప ఉపయోగపడవన్నారు కాల్వ శ్రీనివాసులు. అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో పేదవాడి పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తిగా పడకేసింది. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నాయకులందరూ ఇంటింటికి తిరిగి ఇల్లు లేని ప్రతి పేదవాడికి మేము నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమం కింద 25 లక్షల ఇల్లు 5 సంవత్సరాల కాలంలో నిర్మిస్తామని ఊదరగొట్టారు. తీరా చూస్తే ఇప్పటిదాకా పూర్తయిన ఇల్లు అంటే ఈ ప్రభుత్వం ప్రారంభం చేసి పూర్తి చేసిన ఇల్లు 60,000 కూడా లేవు. 3.5 సంవత్సరాలు గడిచిపోయింది. మిగిలిన 7.5 కాలంలో చివరి 7-8 నెలలు ఎన్నికల హడావిడిలో యంత్రాంగము ప్రజలు అందరూ ఈ కార్యక్రమం పైన అంతగా శ్రద్ధ పెట్టే అవకాశం లేదు. మిగిలింది 10 నెలల కాలం. ఈ 10 నెలల్లో 8 లక్షల ఇల్లు పూర్తి చేయడం సాధ్యమవుతుందో జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన అనుగు శిష్యుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి రమేష్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాకమ్మ కబుర్లు చెప్తూ ప్రజలను మభ్యపడుతూ పేదలను అడుగడుగున మోసం చేస్తూ పప్పం గడుపుకుంటోంది తప్ప ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం కించిత్తు కూడా లేదని నేను స్పష్టంగా ప్రకటించదలుచుకున్నాను. 25 లక్షల ఇల్లు హామీ ఇచ్చాం, కానీ రాష్ట్రంలో పేదలందరూ ఎక్కువ మంది ఇళ్ల కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం 28,30,000 మంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలనేది జగన్ రెడ్డి సంకల్పం అని చాటుకున్నారే, మరి మీ 28 లక్షల ఇళ్లలో 80,000 ఇల్లు కూడా పూర్తి చేయకపోతే చెప్పిన దానికి చేస్తున్న దానికి ఎక్కడైనా పంతల ఉందా? విఘ్నులైన ప్రజలు ఆలోచన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నేను మనవి చేస్తా ఉన్నా. ఒకసారి బడ్జెట్ చూస్తే పక్కా ఇళ్ల నిర్మాణం, పేద శాశ్వతమైన ఆవాస యోగ్యం కల్పించే వ్యవహారంలో వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏ పార్టీదో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 3,617 కోట్ల రూపాయలు కేటాయించిన జగన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 764.